వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సాటర్డే, వ్లాగ్ చేస్తున్నానండి. ఇప్పుడు టైము 11 అయిపోతుందండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ రొటీన్ షేర్ చేస్తానండి. చూడాలి ఏంటి ఉన్నాయి, వెజిటేబుల్స్ చేస్తాను. నేను ఇలా రెడీ అయిపోయానండి. ఈ డ్రెస్ చాలా ఓల్డ్దే డ్రెస్ వేసుకున్నాను. ఇయర్ రింగ్స్ ఇవి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం పాతవే, ఒక 3 ఇయర్స్ ఎంతో అయిపోతున్నాయి ఇవి తీసుకొని. ఓకే, ఈ లిప్స్టిక్ చూస్తున్నారా, మంచి అంటే పింకిష్ రెడ్ షేడ్ అండి, ఇది చాలా బాగుంది. అది నేను ఈ లిప్స్టిక్ నేను మీషోలో తెప్పించుకున్నాను. అది ప్యాక్ అయితే ఇలా వస్తున్నాయండి, 10 లిప్స్టిక్స్ ఇలా వస్తున్నాయండి. దీని కాస్ట్ 172 రూపీస్ అండి, మీషోలో తెప్పించుకున్నాను. మీషోలో చాలామందికి భయం ఉంటుంది ప్రోడక్ట్ ఎలాగుంటుందో అని. నేనైతే ఇప్పటి వరకు చాలా ఐటమ్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ తెప్పించాను. నాకైతే బాగున్నది, నేను కూడా కొంతమందికి పంపించాను, వాళ్ళు కూడా చాలా బాగున్నాయని యూజ్ చేస్తున్నారండి. మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. దీని ప్రోడక్ట్ కోడ్ మటుకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. దీనిలోని ఆల్మోస్ట్కి రెడ్కి సంబంధించిన షేడ్స్ అన్నీ ఉన్నాయండి. ఎందుకంటే మన ఇండియన్ టోన్ కాను లేదంటే హౌస్ వైఫ్స్ కానీ ఎక్కువ రెడ్ షేడ్స్ ఎక్కువ పెడతారు. అంటే రెడ్, పింక్, రాణి కలర్, మెరూన్, ఆ కలర్స్ ఎక్కువగా పెట్టడానికి చూస్తారు. తర్వాత ఏంటంటే రెడ్, ఎంత మేకప్ లేకపోయినా ఒక్క లిప్స్టిక్ ఇది ఇలాగ వేసుకోగానే మనకి ఎంతో మేకప్ వేసినట్టు అనిపిస్తుంది. రెడ్లు, తర్వాత పింక్ అలాంటి కలర్స్ అన్నీ, డార్క్ పింక్ అలాంటివి పెట్టడానికి మనకు అనిపిస్తుంది. మెరూన్ అవన్నీ చూస్తున్నారు ఈ కలరు. ఇదైతే స్మచ్ ప్రూఫ్ కాదండి, అంటే పెట్టుకున్న తర్వాత ఒక 2-3 అవర్స్ ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు. తెల్లవారి నుంచి నైట్ వరకు ఉండిపోవాలంటే ఉండదండి. ఇది అంత వాటర్ ప్రూఫ్, స్మచ్ ప్రూఫ్ కాదు. పర్వాలేదు, ఒక అంటే ఒకసారి పెట్టుకున్న ఒక 2 అవర్స్ ఉంటుంది, పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దీనిలో ప్రోడక్ట్ అయితే ఇలాగ ఉంటుంది. నేను పెట్టుకుంది ఇదే కలర్, ఇది ఇలాగ వచ్చిందండి ప్రోడక్ట్. దీని లోపల ఇది ఇలాగ వస్తుంది, ప్రోడక్ట్ అయితే ఇంత వస్తుంది. ఈ కలర్ చూస్తున్నారు, బాగుందండి. ట్రావెల్ ప్యాకేజీ, మూత కూడా కప్ కూడా చాలా టైట్గా పట్టుంది. ఈ బాక్స్ కూడా బాగుంది, 10 షేడ్స్ వస్తున్నాయండి. మెరూన్ అండ్ ఆరెంజ్ ఒకటి ఉంది, ఇది మెరూన్ చూపిస్తాను, చూడండి. చూస్తున్నారా ఒక్కసారికి కలర్ ఎంత బాగా వస్తుందో చూపిస్తాను, చూడండి. నేను లైట్గానే పెడుతున్నాను, చూడండి. కలర్ విషయంలో అయితే మటుకు చాలా బాగుంది, ఎక్కువ సార్లు పెట్టడం అవసరం లేదు. ఇంకా నేను ఆరెంజ్ పెట్టి చూపిస్తాను, ఒక్కసారి పెడితే మటుకు బాగుంది. ఇది నాకు స్పాన్సర్ కాదండి, నేను కొనుక్కున్నాను, ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నాను. ఇది ఒకటి ఆరెంజ్ ఇలాగ వస్తుంది. ఈ కలర్ ఒకటి, ఇది బాగుంటుందండి మన ఇండియన్ టోన్స్కి. ఇది కొంచెం లైట్గా పడుతుంది, చూస్తాను. కలర్ అలాంటిది బాగున్నాయండి, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది ఇలా తీసుకున్నాను మీషోలో. దీంతో ఇది ఫ్రీ ఇచ్చాడండి లిప్ బామ్, స్ట్రాబెర్రీ, మేరీ స్ట్రాబెర్రీ లిప్ బామ్. బాటిల్ బాగుందండి ఇది. ఇది బయటకు వెళ్ళినప్పుడు మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతే మనకి బాగుంటుంది వెంటనే అప్లై చేయడానికి. ఇదండి
లిప్స్టిక్స్ రివ్యూ నాకైతే నచ్చింది, ఎవరికైనా నచ్చితే తీసుకోండి పర్వాలేదు. నా వంత అయితే నాకైతే 100% ఓకే ఇస్తాను. నాకైతే బాగా నచ్చింది, కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని కలర్స్. దీనిలో ఇంకా కలర్స్ కూడా, రెడ్ షర్ట్స్ కాదు ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి, ఒకసారి సెర్చ్ చేయండి ఉంటాయి. అంతే, ఇంకా లంచ్ రొటీన్ చేస్తాను, చూసేయండి. నేను మళ్ళీ మీకు తర్వాత కలుస్తాను. లంచ్ చేసే ముందు ఇది మా పాప వేసిన పెయింటింగ్స్ అండి. తను ఎప్పటి నుంచో అంటుంది మమ్మీ ఒక్కసారి చూపించు షేర్ చేయి అని చూపించమంటుంది. తనకి చాలా సరదా అండి, తనకి ఇలా డ్రాయింగ్స్ కానీ పెయింటింగ్స్ కానీ వేయడం చాలా ఇంట్రెస్ట్ అండి. ఇవి ఫ్లవర్స్, ఒక ఫ్లవర్స్ పెయింటింగ్ వేసి బటర్ఫ్లైస్ కట్ చేసి ఇలాగ అంటించిందండి. తనకి చాలా ఇంట్రెస్ట్ పెయింటింగ్స్ అన్న డ్రాయింగ్స్ అన్న. ఓకే, ఇప్పుడు లంచ్కి చేస్తున్నానండి. లంచ్ కోసం అనపకాయ పప్పు చేస్తున్నాను. సాటర్డే కదా, ఇంచుమించు సాటర్డే మేము పప్పు ఏదైనా ఫ్రై చేస్తామండి సింపుల్గా. అనపకాయ పప్పు చేస్తున్నాను. అనపకాయ ముందుగా కట్ చేసుకొని ఉంచుకుంటాను నేను, తర్వాత పప్పు వేసుకున్నాను. అందరూ చేసే పద్ధతే సులువుగా చేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, సరిపోయినంత సాల్ట్ వేసుకున్నా. చాలామంది అంటారండి పప్పు ఉడకముందు ఉప్పు వేయకూడదు, ఉప్పు వేస్తే ఉడకదు అని. ఏమో నేను ఎప్పుడు ఇలాగే వేస్తానండి, వేస్తే బాగానే ఉడికిపోతుంది, ఉడకకపోవడం లేదు, బాగానే ఉడికిపోతుంది. వాటర్ వేసుకున్నానండి. ఇలా సింపుల్గా చేసుకుంటున్నాను, ఎవరైనా ఇలా చేసుకోవచ్చు సులువుగా. కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకున్నాను, కట్ చేయకుండా వేసుకున్నాను. నాకు పప్పులో గ్రీన్ చిల్లీ ఇష్టం అండి తినడం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఆపేస్తానండి. తీసాను, పప్పు చూసారా ఎలా ఉడికిపోయిందో, బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను పోపు వేసుకుంటానండి. బాగా కొంచెం మెదుపుకుంటున్నాను పప్పు, తర్వాత పోపు వేసుకున్నాను. అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకే, బాయ్.